మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన మెగాస్టార్ ఆచార్య సినిమా మ్యాట్నీ మూవీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ధ అనే పాత్రలో అలరిస్తున్నాడు. రామ్ చరణ్, చిరంజీవి ఒకే తెరపై మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని కూడా చెప్పవచ్చు. ఈ సినిమాలో చిరు, చరణ్ ల మధ్య వచ్చే ప్రతి సీన్ కూడా మెగా ఫ్యాన్స్ ను సీట్ లో కూర్చోనివ్వదని కూడా అంటున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఈ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడగా 2022 ఫిబ్రవరి 4న ఆచార్య సినిమా రిలీజ్ కూడా ఫిక్స్ చేశారు. లేటెస్ట్ గా సినిమా రిలీజ్ కు చాలా టైం ఉందని, ఏవో కొన్ని కారణాల వల్ల సీన్స్ రీషూట్ చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే వీటిపై చిత్ర బృందం క్లారిటీ కూడా ఇచ్చింది. ఆచార్య సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉంది. సినిమాకు సంబంధించి ఎలాంటి షూటింగ్ వర్క్ జరగట్లేదు. సినిమా డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయింది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైం కు రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు చిత్ర బృందం. ఆచార్యపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నంలో ఈ సినిమా రిలీజ్ పై మరోసారి కూడా క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 4న ఆచార్య సినిమా పక్కాగా వస్తుందని కూడా చెప్పారు. ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ చిరుకు జంటగా నటించగా పూజా హెగ్డే రామ్ చరణ్ కు జోడీగా కనిపించనుంది. మణిశర్మ అందించిన మ్యూజిక్ ఈ సినిమాలో సాంగ్ సూపర్ హిట్ కూడా అయ్యాయి. అలాగే కొరటాల శివ తన మార్క్ కథనాలతో కూడా సినిమాను తెరకెక్కించాడని, తప్పకుండా ఆచార్య మెగా ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా ఉంటుందని, ఆచార్య సినిమా మెగా మ్యాన్ రిపీట్ చేస్తుందని కూడా భావిస్తున్నారు.